ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టేయండి. సో హాయ్ గైస్, వెల్కమ్ టు సెటెక్ ఇన్ తెలుగు, నేను మిస్టర్ నా. సో గైస్, సీరియస్ వీడియోలో అయితే మనం ఎల్జీ G8x యొక్క అన్బాక్సింగ్ అయితే చూద్దాం. సో ఏదైతే మనకి డ్యువల్ స్క్రీన్, సో ఫ్లిప్కార్ట్లో అయితే ఒక సంచలనం లేపుతున్న ఫోన్ అయితే ఈరోజు అన్బాక్స్ అయితే చేద్దాం. సో చాలా స్పీడ్గా అయితే నేను ఈ వీడియో కోసం అయితే ఎదురు చూస్తున్నాను, బికాజ్ మనకి మన ఛానల్లో ఇది ఒక మంచి పెద్ద అన్బాక్సింగ్ అనేది చెప్పుకోవచ్చు. ఏదైతే మనకి ఫోన్ వచ్చేసి మనకి 70,000 రూపీస్కి అయితే మనకి అసలు అయితే ఉంది. సో ఈ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్లో అయితే మనకి ఇది వచ్చేసి 20,000కి అయితే లభిస్తుంది అనమాట. సో లేట్ చేయకుండా అయితే ఈరోజు ఈ వీడియోలో ఈ ఫోన్ అయితే అన్బాక్స్ చేసి దీని యొక్క ప్రోస్ అండ్ కాన్స్ నుంచి అయితే ఈరోజు వీడియోలో చూద్దామన్నమాట. సో లేట్ చేయకుండా అయితే వీడియో స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు అయితే చిన్న రిక్వెస్ట్ అనమాట, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెనక సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్, బాక్స్ చూసుకున్నంత మనకి ఇలా ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నంత మనకి G8x థింక్యూ అనేది ఇచ్చారనమాట. సో కింద చూసుకున్నంత మనకి జ్యువెల్ స్క్రీన్ అనేది ఇచ్చారు. సో బాక్స్లో కూడా మనకి రెండు బాక్సెస్ అయితే మనకి సపరేట్గా అయితే ఇచ్చారనమాట. సో ఏదైతే మనకి ఇది వచ్చేసి డ్యువల్ స్క్రీన్, అలాగే ఇది వచ్చేసి మనకి మొబైల్ బాక్స్ అయితే సపరేట్గా అయితే ఇచ్చారు. సో బాక్సెస్ అయితే ఓపెన్ చేద్దాం. ఇక్కడ చూసుకున్నంత మనకి రెండు బాక్సెస్ అయితే కనబడుతున్నాయి. సో వచ్చేసి మనకి ఎల్జీ డ్యువల్ స్క్రీన్ అనేది కనబడుతుంది. సో ఇది వచ్చేసి మనకి డ్యువల్ స్క్రీన్ బాక్స్. సో ఫస్ట్ అయితే మనం మొబైల్ బాక్స్ని అయితే చూద్దాం. సో ఇక్కడ చూసుకున్నంత మనకి ర్యామ్ అండ్ రోమ్ అయితే మెన్షన్ చేశారు. సో ఇది వచ్చేసి మనకి 6GB ర్యామ్తో అయితే వస్తుంది, అలాగే మనకి 128GB స్టోరేజ్ అయితే మనకు లభిస్తుంది అనమాట. సో అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి ఫెస్టివల్ స్పెషల్ లిమిటెడ్ ఎడిషన్ అనేది ఇచ్చారు, అలాగే మనకి ఇక్కడ G8x థింక్యూ అనేది ఇచ్చారనమాట. సో బాక్స్లో అయితే ఇంకా ఏమీ మెన్షన్ చేయలేదు. ఇక్కడ చూసుకుంటే మనకి మెరిడియన్ అనైతే మెన్షన్ చేశారు. సో బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. సో బాక్స్ అయితే నేను ఫస్ట్ ఓపెన్ చేశానమాట. సో ఇది మళ్ళీ మీకోసం అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసుకున్నట్టు మనకి ఇంకో బాక్స్ అయితే కనబడుతుంది. సో ఈ బాక్స్ని కూడా మనం ఓపెన్ అయితే చేద్దాం. సో ఈ బాక్స్లో మనం చూసినట్లయితే మనకి ఇక్కడ వచ్చేసి మనకి వారంటీ కార్డ్, అలాగే మనకి క్విక్ స్టార్ట్ గైడ్ అయితే మనకు లభిస్తాయి అనమాట. సో వచ్చేసి మనకి వారంటీ కార్డ్, అలాగే క్విక్ స్టార్ట్ గైడ్ అయితే మనకి దీంట్లో లభిస్తాయి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టు మనకి ఒక ట్రాన్స్పరెంట్ కేస్ని అయితే మనకి దీంట్లో అయితే ఇచ్చారు. సో దీని క్వాలిటీ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఏదైతే మనకి ప్లాస్టిక్ క్వాలిటీ అయితే, సో ఎడ్జెస్ కూడా బాగున్నాయి. సో నేనైతే తర్వాత మొబైల్ కేస్ అయితే ఒకసారి మీకు చూపిస్తాను. సో దీన్ని కూడా పక్కన అయితే పట్టేద్దాం. సో ఇక్కడ చూసుకుంటే మనకి మొబైల్ ఫోన్ అయితే కనబడుతుంది. సో ఏదైతే మనకి ఎల్జీ G8x. సో దీన్ని కూడా మనం తర్వాత అయితే చూద్దాం. సో ఇంకా బాక్స్లో ఏమన్నా అయితే చూద్దాం. సో బాక్స్లో ఇంకా కంటెంట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి ఇయర్ ఫోన్స్ అనమాట. సో దీంట్లో మనకి ఇయర్ ఫోన్స్ కూడా వస్తున్నాయి. సో ఏదైతే ఫ్లాగ్షిప్ ఫోన్స్లో అయితే మనకి ఇయర్ ఫోన్స్ అయితే పక్క అయితే వస్తాయి. సో వచ్చేసి మనకి ఎల్జీ ఇయర్ ఫోన్స్ అయితే మనకి లభిస్తుంది అనమాట. సో క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే నెంబర్ వన్ క్వాలిటీ అనేది చెప్పుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి థ్రెడ్డింగ్తో అయితే వస్తుందన్నమాట. సో ఏదైతే మనకి థ్రెడ్డింగ్తో అయితే లభిస్తుంది. సో చాలా బాగుంటుంది డ్యూరబిలిటీ అయితే, అలాగే మనకి టచ్ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఏదైతే ప్రీమియం ఫీల్ అయితే వస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఎల్జీ అనేది ఇక్కడ మనకి మెన్షన్ అయితే చేశారనమాట. సో అలాగే ఇంకా మనకి చూసుకున్నట్లయితే ఈ బాక్స్లోనే ఇయర్ టిప్స్ కూడా మనకి ఎక్స్ట్రా అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు. సో ఏవైతే ఇవి లార్జ్ అండ్ స్మాల్లో అయితే మనకి ఇయర్ టిప్స్ అయితే ఎక్స్ట్రా అయితే ఇచ్చారు. సో మనకి ఇయర్ ఫోన్స్తో అయితే మనకి మీడియం అయితే లభిస్తాయి అనమాట. సో క్వాలిటీ అయితే నెంబర్ వన్ అని చెప్పుకోవచ్చు, చాలా బాగున్నాయి. ఇప్పటివరకు నేను పట్టుకున్న ఇయర్ ఫోన్స్లో అయితే ఇదే నెంబర్ వన్ అనేది చెప్పుకోవచ్చు. ఇయర్ ఫోన్స్ క్వాలిటీ అయితే అంత బాగుందని చెప్పుకోవచ్చు. సో ఇంకా బాక్స్లో అయితే ఏమి లేవన్నమాట. సో పక్కన పెట్టేద్దాం. ఇది వచ్చేసి మనకి డ్యువల్ స్క్రీన్. సో డ్యువల్ స్క్రీన్ కూడా మనం చూద్దాం. సో ఎలా ఉందో అయితే, సో వీళ్ళు ప్యాకింగ్ క్వాలిటీ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. సో ఏదైతే ఫ్లాగ్షిప్ కాబట్టి మనకి ప్యాకింగ్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. సో వచ్చేసి మనకి డ్యువల్ స్క్రీన్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి అద్దం. సో చాలా బాగా రిఫ్లెక్ట్ అయితే అవుతుందన్నమాట అద్దంలాగా అయితే. సో చాలా అంటే చాలా బాగుంది. సో అలాగే మనం ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ చూసుకున్నది మనకి ఇంకో స్క్రీన్ అయితే కనబడుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనం స్క్రీన్ అయితే. సో అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే పోగో కనెక్టర్ కూడా ఇక్కడైతే ఇచ్చారనమాట. సో ఇది వచ్చేసి మనకి పోగో కనెక్టర్. సో ఏదైతే మనం డ్యువల్ స్క్రీన్ డిస్ప్లే వాడేటప్పుడు అయితే మనకి ఇది యూజ్ అయితే అవుతుంది. సో ఇది వచ్చేసి మనకి మ్యాగ్నెటిక్ కనెక్టర్ అనమాట. సో చాలా స్పీడ్గా అయితే మనకి సేమ్ ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకి మ్యాగ్నెటిక్ కనెక్టర్. సో ఇక్కడ నుండి అయితే మనకి మన ఫోన్కి అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి టైప్ సి పెట్టుకోనికైతే యూజ్ అవుతుంది. సో తర్వాత అయితే మీకు చూపిస్తాను ఇది ఎలా యూజ్ అవుతుంది అయితే. సో ఇదే అయితే డ్యువల్ స్క్రీన్ అయితే. సో దీన్ని కూడా పక్కన పెడేద్దాం. సో గైస్ ఇది వచ్చేసి మనకి ఫోన్ అనమాట. సో గైస్ ఫోన్ చూసుకున్నట్లయితే చాలా బాగుందనేది చెప్పుకోవచ్చు. సో ప్రీమియం క్వాలిటీతో అయితే మనకి దీన్ని డిజైన్ అయితే చేశారు. సో ఫ్రంట్ చూసుకున్నట్టు మనకి 6.4 ఇంచ్ ఓఎల్ఈడి డిస్ప్లే అయితే మనకు లభిస్తుంది అనమాట. సో వచ్చేసి మనకి ఓఎల్ఈడి డిస్ప్లే. సో మనకి రెండు స్క్రీన్స్ ఇంతకుముందే చెప్పాను. సో ఈ రెండు స్క్రీన్స్ వచ్చేసి మనకి ఓఎల్ఈడి ప్యానల్తో అయితే మనకు లభిస్తాయి అనమాట.
సో ఏదైతే బ్యాక్ సైడ్ చూసుకున్నా మనకి ఇలా అయితే ఉంటుంది. సో సో గైస్ ఇది వచ్చేసి మనకి 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్తో అయితే మనకు లభిస్తుంది అనమాట. సో అలాగే మనకి ఇది వచ్చేసి మనకి 12 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే మనకు లభిస్తుంది. అలాగే మనకి ఇక్కడ చూసుకున్నది మనకి డ్యువల్ ఫ్లాష్తో అయితే మనకు లభిస్తుంది అనమాట. సో వచ్చేసి మనకి డ్యువల్ ఫ్లాష్తో అయితే ఉంటుంది. సో అలాగే ఇక్కడ చూసుకున్నది మనకి G8x థింక్ యూ అనేది ఇచ్చారు. సో ఇక్కడ మనకి ఎల్జీ అనేది ఇచ్చారు. సో డిజైన్ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు, చాలా రిఫ్లెక్టివ్గా ఉందని చెప్పుకోవచ్చు. సో గైస్ ఇది వచ్చేసి మనకి 35 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే మనకు లభిస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకున్నది మనకి స్పీకర్ గ్రిల్స్ అయితే కనపడుతున్నాయి. సో గైస్ ఇక్కడ సైడ్ చూసుకున్నట్లయితే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకర్ బటన్స్ ఉంటాయి. అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే పవర్ బటన్ అయితే ఉంది. సో గైస్ కింద చూసుకున్నట్టు ఇక్కడ మనకి 3.5 mm హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నది మనకి మైక్ అయితే ఇచ్చారు. సో టైప్ సి పోర్ట్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నది మనకి స్పీకర్స్ అయితే ఇచ్చారు. సో ఇది వచ్చేసి మనకి డ్యువల్ స్టీరియో స్పీకర్స్ అనమాట. సో పైన కింద రెండు అయితే వర్క్ అయితే. సో గైస్ రైట్ సైడ్ ఆఫ్ ది బాక్స్ చూసుకున్నది మనకి ఇక్కడ వచ్చేసి వాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే. సో గైస్ ఇది వచ్చేసి మనకి సెకండరీ వాయిస్ క్యాన్సిలేషన్ మైక్. అలాగే కింద చూసుకున్నది మనకి ఇది వచ్చేసి పవర్ బటన్ అనమాట. సో ఇది వచ్చేసి పవర్ బటన్ అయితే కాదు నాకు తెలిసి. సో గైస్ ఇది వచ్చేసి గూగుల్ అసిస్టెంట్ బటన్ లేదా మనకి ఇది వచ్చేసి సైలెంట్ బటన్గా అయితే యూజ్ అయితే కావచ్చు. సో తర్వాత అయితే చూద్దాం ఇది ఎట్లా యూజ్ అయితేదో. సో గైస్ టాప్ ఆఫ్ ది ఫోన్ చూసుకుంటే మనకి సిమ్ ట్రే అయితే ఉంది. సో ఇక్కడ మనకి సిమ్ ట్రే తప్ప ఇంకేమీ లేదనమాట. సో ఇదే ఫోన్ అయితే. సో చాలా బాగుందని చెప్పుకోవచ్చు డిజైన్ అయితే. సో ఇది వచ్చేసి మనకి ఒకటే కలర్తో అయితే వస్తుంది. సో ఇది వచ్చేసి మనకి బ్లూతో అయితే లభిస్తుంది. సో గైస్ ఫోన్ అయితే సెటప్ చేద్దాం. సెటప్ చేసిన తర్వాత మళ్ళీ కలుస్తాను. గైస్ మొబైల్ సెటప్ చేసిన తర్వాత అయితే మనకి ఇలా ఉంటుంది. సో ఇంతకుముందే కస్టమైజ్ చేసాం కాబట్టి మనకి కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది, బట్ ఇలానే ఉంటుంది. సో మొబైల్ చూసుకున్నట్లయితే చాలా బాగుందని చెప్పి. సో సెటింగ్స్ అయితే ఒకసారి చూద్దాం. సో గైస్ ఇది వచ్చేసి మనకి ఆండ్రాయిడ్ 10తో అయితే మనకు లభిస్తుంది అనమాట. సో బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే వచ్చేసి మనకి 4000 mAh బ్యాటరీతో లభిస్తుంది అంతే. ఈ ఫోన్ గురించి అయితే ఇంకా దీంట్లో అయితే ఏం లేదనమాట. సో కెమెరాస్ అయితే చాలా బాగున్నాయి అని చెప్పుకోవచ్చు. సో గైస్ కెమెరా అయితే ఇలా ఉంటుంది అనమాట. సో క్లారిటీ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు ఏదైతే. సో ఇక్కడ చూసుకున్నది మనకి స్టూడియో పోర్ట్రేట్ అలాగే ఫొటోస్ వీడియోస్ మాన్యువల్ కెమెరా అలాగే మోర్ అని అయితే ఇచ్చారనమాట. సో అలాగే మనం పోర్ట్రేట్లో కూడా వీడియో అయితే తీసుకోవచ్చు అనమాట. సో ఏదైతే మనం పోర్ట్రేట్లో పెట్టి వీడియో కూడా మనం షూట్ అయితే చేయొచ్చు. సో ఒక మంచి విషయం అనేది చెప్పుకోవచ్చు. అలాగే మీరు ఫ్రంట్లో కూడా పోర్ట్రేట్లో వీడియో అయితే తీయొచ్చు అనమాట. సో ఇది కూడా మంచి విషయమే. సో వీడియోలో మనం సెట్టింగ్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసి మనకి 4Kలో అయితే రికార్డ్ అయితే అవుతుంది అనమాట. సో 4K 60 frames వరకు అయితే మనం దీంట్లో అయితే రికార్డ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఒక మంచి విషయం అనేది చెప్పుకోవచ్చు. సో ఇదైతే మనకి 60 frames వరకు అయితే మనం చూడొచ్చు. సో 60 frames అయితే మనకి ఇది లభిస్తుంది. సో ఎల్జీ కెమెరాస్ అయితే చాలా బాగుంటాయి అనేది చెప్పుకోవచ్చు. యాజ్ పర్ మనకి 64 మెగాపిక్సెల్ కంటే ఇవి ఇంకా బాగుంటాయి అనేది చెప్పుకోవచ్చు. సో ఇంతకుముందు నేను అయితే చూపించాను. సో ఇక్కడ చూసుకుంటే మనకి స్టోరీ షార్ట్ మాన్యువల్ వీడియో స్లోమో టైమ్ ల్యాప్స్ ఫ్లాష్ జంప్ యూట్యూబ్ లైవ్ అలాగే మనకి ఏఆర్ స్టిక్కర్స్ అనేది ఇచ్చారనమాట. సో ఏఆర్ స్టిక్కర్స్ అంటే ఏం లేదు. సో ఇదైతే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అయితే మనకి ఈ స్టిక్కర్స్ అయితే రన్ అయితే అవుతాయి. అలాగే మనకి యూట్యూబ్ లైవ్ కూడా వెళ్ళు సపరేట్గా అయితే దీంట్లో ఇచ్చారు. సో ఇది ఒక మంచి విషయం అనేది చెప్పుకోవచ్చు. సో ఏదైతే మనం తొందరగా లైవ్ చేసుకోవాలన్నప్పుడు ఈజీగా యూట్యూబ్ అనుకోట్టి యూట్యూబ్ లైవ్ మీద చేసినట్లయితే మనకి ఇక్కడైతే వర్క్ అయితే అవుతుంది. సో కెమెరా శాంపిల్స్ అయితే మీకు ఇక్కడ డిస్ప్లే అయితే అవుతున్నాయి. సో చూడొచ్చు ఎంత బాగున్నాయని అయితే. సో గైస్ ఇది వచ్చేసి ఎల్జీ G8x 35 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా నుండి అయితే రికార్డ్ అవుతుంది. సో చూడొచ్చు మీరు. సో అలాగే వాయిస్ కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుండి అయితే రికార్డ్ అవుతుంది. సో మీరైతే ఇక్కడ నోటీస్ చేయొచ్చు క్లారిటీ ఎలా ఉందైతే. సో గైస్ ఇది వచ్చేసి ఎల్జీ G8x బ్యాక్ కెమెరా నుండి అయితే రికార్డ్ అవుతుంది. సో చూడొచ్చు మీరు క్లారిటీ అయితే ఎలా ఉందో. సో చూసినట్లయితే మనకి DSLR లుక్ అయితే వస్తుంది. ఏదైతే మనకి 12 మెగాపిక్సెల్ నుండి అయితే రికార్డ్ అవుతుంది అనమాట. అలాగే మీకు వాయిస్ చూసుకున్నట్లయితే వాయిస్ కూడా మనకి ఇంటర్నల్ మైక్రోఫోన్ నుండి అయితే రికార్డ్ అవుతుంది. సో చూడొచ్చు మీకు ఆటో ఫోకస్ కూడా ఎంత స్పీడ్గా వర్క్ అవుతుందో అయితే మీరు ఇక్కడైతే నోటీస్ అయితే చేయొచ్చు. అలాగే మీకు పోర్ట్రేట్లో వీడియో కూడా అయితే రన్ అవుతుంది అనమాట. సో చూడొచ్చు. సో పోర్ట్రేట్లో నేను బ్లర్ కూడా తగ్గిస్తున్నాను అలాగే మనకి పెంచుతున్నాను. సో చూడొచ్చు మీరు ఆబ్జెక్ట్ అనేది కరెక్ట్ వస్తుందా లేదని అయితే మీకు ఇక్కడైతే కనబడుతుంది. సో గైస్ ఇది వచ్చేసి మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్తో మనకు లభిస్తుంది అనమాట. సో అది వచ్చేసి మనకి 2.85 GHz అయితే మనకు లభిస్తుంది. సో గైస్ అలాగే మనం సెన్సార్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో దీంట్లో వచ్చేసి మనకి చాలా వరకు సెన్సార్స్ అయితే ప్రతి ఒక్కటి ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ఇక వీటి గురించి అయితే మనం బాధపడాల్సిన అవసరం అయితే లేదు. సో ఆ సెన్సార్స్ అయితే లేవనైతే. సో దీంట్లో అయితే మనకి చాలా వరకు సెన్సార్స్ అయితే ఉన్నాయి. సో గైస్ ఫింగర్ ప్రింట్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో చూసారు కదా. సో చాలా స్పీడ్గా అయితే మనకి వర్క్ అయితే అవుతుందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మనకి స్పీడ్గా అయితే వర్క్ అయితే అవుతుంది. సో ఫింగర్ ప్రింట్ కూడా మనకి చాలా స్పీడ్ ఉందని చెప్పుకోవచ్చు. సో గైస్ ఒకసారి అయితే మనం డ్యువల్ స్క్రీన్ అయితే ఇన్స్టాల్ చేద్దాం. సో ఈజీగా అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇలా మనం ఇన్సర్ట్ చేసి ఇలా ట్యాప్ చేసినట్లయితే మనకి డ్యువల్ స్క్రీన్ అయితే ఇన్సర్ట్ అయితే అవుతుంది. సో ఇక్కడ మనకు ఆప్షన్ అయితే వస్తుంది. సో దీని మీద ట్యాప్ చేసినట్లయితే మనకి డ్యువల్ స్క్రీన్ అయితే పవర్ ఆన్ అయితే అవుతుంది అనమాట.
సో ఇక్కడ చూసుకుంటే మనకి డ్యువల్ స్క్రీన్ అయితే టర్న్ ఆన్ అయింది. సో ఇలా అయితే మీరు యాప్స్ని కూడా స్వాప్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఒక మంచి విషయం అనేది చెప్పుకోవచ్చు. సో చాలా బాగుంది. సో ఎస్ పర్ మనకి ఇది చూసినట్లయితే లైట్గా ల్యాప్టాప్ లాగా అయితే ఉంటుంది అనమాట. సో ఏదైతే ల్యాప్టాప్ యూజర్స్కి అయితే మనకి ఇది చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. సో గైస్ ఎలా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే గేమ్ లాంచర్ అయితే ఉంది. సో ఇక్కడ నుండి ఒకసారి మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ గేమ్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కొన్ని ఆప్షన్స్ కూడా మనకి ఇక్కడ అయితే ఇచ్చారనమాట. సో ఇచ్చేది మనకి గేమింగ్ ప్యాడ్ అనమాట. సో ఇలా అయితే మనం సెట్ అయితే చేసుకోవచ్చు గేమింగ్ ప్యాడ్ని అయితే. అలాగే మనం గేమ్ ప్యాడ్స్ కూడా కొన్ని స్విచ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కన్సోల్, అలాగే రేసింగ్, అలాగే కొన్ని కన్సోల్ కొన్ని గేమింగ్ స్టైల్స్ని అయితే వీళ్ళకి ఇక్కడ మనకి చూపించి పెట్టారనమాట. సో అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మన సొంతంగా కూడా మనం కస్టమ్గా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో ఒక చాలా మంచి విషయం అనేది చెప్పుకోవచ్చు. సో ఇలా మనం గేమింగ్ కూడా ఇలా అయితే ఆడవచ్చు అనేది చెప్పుకోవచ్చు అనమాట. సో ఒకసారి అయితే మీకు గేమ్ అయితే ఆడి చూపిస్తాను. సో ఓవరాల్గా గేమింగ్ కూడా నేనైతే ఆడాను. సో గేమింగ్ కూడా అంత హీట్ అయితే లేదు. సో నార్మల్గా వార్మింగ్ అయితే ఉంది. సో ఏదైతే ప్రతి ఫోన్లో ఉండే వార్మింగ్ ఇష్యూస్ దీంట్లో కూడా ఉన్నాయి, కానీ మనకంత ఫోన్ అయితే వార్మ్ అయితే అవ్వట్లేదు అనమాట. సో ఫోన్ అయితే చాలా బాగుంది. సో గైస్ అలాగే మనం ఒకసారి అయితే పోగో కనెక్టర్ని కూడా కనెక్ట్ అయితే చేద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పోగో కనెక్టర్ పిన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మనం ఇట్లా ఇన్సర్ట్ చేసినట్లయితే మనకి పోగో కనెక్టర్ అయితే పోతుంది. సో చాలా టైట్గా ఉందనే చెప్పుకోవచ్చు. సో చాలా ఈజీగా అయితే మనకి, సో చూసారు కదా, సో మనం ఇంత దగ్గరకి తీసుకుపోతే చాలు అదే డైరెక్ట్గా మనకి అతుకుతుంది అనమాట. సో ఒకసారి అయితే మీకు ఇక్కడ టేబుల్ మీద అయితే చూపిస్తాను, చూడండి. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఇంత దగ్గరలో దూరంలో ఉన్నప్పుడు మనకి ఇది అటాచ్ అవుతుంది. సో చూసారు కదా, సో చాలా బలవంతంగా అయితే మనం తీయాల్సి వస్తుంది. సో మనం సపోజ్ మనం మొబైల్ని కూడా ఇట్లా అయితే చూడొచ్చు. సో మొబైల్ కూడా దీంతో పాటు అయితే లేస్తుంది. సో అంత స్ట్రాంగ్ అయితే మనకి ఈ పోగో కనెక్టర్ కూడా మనకి ఇచ్చారనేది చెప్పుకోవచ్చు. సో అలాగే మనం ఈ డ్యువల్ స్క్రీన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి 360 డిగ్రీస్ వరకు అయితే రొటేట్ చేసుకోవచ్చు. సో ఇలా మనం రొటేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఏదైతే మనం డ్యువల్ స్క్రీన్లో సింగిల్ స్క్రీన్ యూజ్ చేయాలన్నప్పుడు అయితే మనం ఇలా యూజ్ చేయొచ్చు అనమాట. సో సింగిల్ స్క్రీన్గా అయితే యూజ్ చేయొచ్చు. సో ఇది ఒక మంచి విషయం అనేది చెప్పుకోవచ్చు. యాజ్ పర్ మనకి డ్యువల్ స్క్రీన్ కావాలన్నప్పుడు ఇలా అయితే డ్యువల్ స్క్రీన్ కూడా యూజ్ అయితే చేయొచ్చు. అలాగే మనం ఫోన్కి అయితే ఒకసారి దీంట్లో వచ్చిన పౌచ్ అయితే వేద్దాం. ఏదైతే ట్రాన్స్పరెంట్ పౌచ్ని అయితే ఒకసారి వేసి చూద్దాం. సో ఎలా ఉంది అయితే, సో ట్రాన్స్పరెంట్ పౌచ్ అయితే సో చాలా బాగుంది. సో లుక్ అయితే ఏం చెడిపోలేదని చెప్పుకోవచ్చు. బట్ మనకి కొంచెం చాలా అంటే చాలా లూజ్ అయితే ఉంది. సో అంత గ్రిప్ అయితే వీళ్ళు దీంట్లో అయితే తీసుకురాలేదని చెప్పుకోవచ్చు. సో అంత గ్రిప్ అనేది అయితే అనిపించట్లేదు. సో చాలా లూజ్ అయితే ఉందన్నమాట. యాజ్ పర్ వేరే పౌచెస్తో చూసినట్లయితే కొంచెం ఇదైతే లూజ్ ఉంది, బట్ చాలా బాగుందనే చెప్పుకోవచ్చు. సో మనం అంత తీసేయాల్సిన అవసరం అయితే లేదు. లుక్ అయితే చాలా బాగుంది. సో ఫోన్ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇదే గాస్ వీడియో అయితే సో నచ్చిందని అనుకుంటున్నాను. సో దీంట్లో అయితే చాలా వరకు ప్రోస్ అయితే ఉన్నాయన్నమాట. సో కాన్స్ అయితే చాలా తక్కువ అనేది చెప్పుకోవచ్చు. సో మెయిన్గా నాకు కొంచెం నచ్చని కాన్స్ అంటే చెప్పాలంటే ఒక చిన్న కాన్ అనేది చెప్పుకోవచ్చు. ఇదైతే ఒక తప్పనైతే కాదు. సో ఏదైతే ఇప్పుడున్న ఫోన్స్లో ఏంటంటే మనకి సెక్యూరిటీ అనేది కొంచెం ఎక్కువ అయితే ఉంటుందన్నమాట. సో ఏదైతే మనకి యాప్ లాక్ అనేది ఉంటుంది. సో దీంట్లో అయితే మనకి యాప్ లాక్ అయితే లేదన్నమాట. సో కొంచెం ఇదే నాకు అనిపిస్తుంది. అలాగే మనకి ఫింగర్ ప్రింట్ కూడా కొంచెం రెస్పాన్స్ అయితే కొంత టైంలో అయితే మనకి కొంచెం తక్కువ ఉన్నట్లయితే అనిపిస్తుంది. సో ఇవే కొంచెం కాన్స్ అని అయితే నాకు అనిపిస్తున్నాయి. బట్ దీంట్లో అయితే చాలా వరకు ప్రోస్ అయితే ఉన్నాయన్నమాట. సో 20,000కి అయితే ఒక మంచి డీల్ అనేది చెప్పుకోవచ్చు. సో అలాగే ఇప్పుడు వచ్చేసి ఈ వీడియో కూడా మీకు దీంట్లో నుండి రికార్డ్ అవుతుంది అనమాట. సో ఏదైతే ఎల్జీ G8x నుండి అయితే మీకు ఈ వీడియో అయితే రికార్డ్ అవుతుంది అనమాట. సో చూడొచ్చు మీకు చాలా మంచి క్వాలిటీ అయితే వస్తుంది అనమాట. సో అలాగే మీకు దీంట్లో చూసుకున్నట్లయితే పోర్ట్రేట్ వీడియో కూడా ఉంది కాబట్టి చాలా బాగుంటుంది అనేది చెప్పుకోవచ్చు. సో కెమెరా గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు, చాలా బాగుందనే చెప్పుకోవచ్చు. సో వీడియోకి ఇంత గైస్, ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో అలాగే గైస్ ఇక్కడైతే మన ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే, సో అలాగే గైస్ మన ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ఇక్కడ మనకి కనబడుతుంది. సో ఇక్కడ నుండి నన్ను ఫాలో అవ్వచ్చు. అలాగే కింద లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుండి నన్ను ఫాలో అయితే అవ్వచ్చు అనమాట. సో దిస్ ఈస్ శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్. Goodbye.